కిరీటము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొని పోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. గగనము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొని పోవరానయ్యున్న ప్రాణప్రియుడ యేసయ్యా. నిన్ను చూడాలని కొని పోవరానయ్యున్న ప్రాణ
ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని నా హృదయమంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం. మరి షాలోమ్ ప్రత్యక్షత అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావటానికి దేవాది దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. మరి మీరందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఘనుడైనటువంటి దేవుడు ఘనమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నారు. మీలో చాలామంది సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, కష్టాలతో, వేదనతో, దుఃఖముతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నటువంటి వారు కనబడుతున్నారు. పిల్లరా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఘనమైనటువంటి కార్యాలు మీ నా జీవితాల్లో చేయగలిగినటువంటి వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రభు అంటారు, నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను అది నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనం అడిగినట్లయితే మన దేవుడు మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క మహాకృప ఈరోజు ఈ స్థలమందు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వింటున్నారో, చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, మీ అందరి పక్షాన కూడా దేవాది దేవుడు ఘనమైనటువంటి కార్యాన్ని చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దైవవాక్యంలో చక్కనటువంటి మాట మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి సువార్తలు మనకు కనబడుతుంది 4:1 మీ హృదయాలను కలవర పడనీయుద్దు. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు మీ హృదయాలను కలవర పడనీయకుడి. చాలామంది హృదయాలు కలవరపడుతూ ఉంటాయి, చాలామంది మనసులు కలవరపడుతూ ఉంటాయి. రేపటిని గురించిన ఆలోచన కానివ్వండి, లేకపోతే నేను ఇదిగో అందరికీ మేలు చేశాను కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ ఎరుకలు కలుగుతున్నాయి అని చెప్పి చాలామంది ఆలోచనల్లో బాధ కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రభు అంటున్నారు, మీ హృదయాలను కలవరపడనీయకుడి. పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీ హృదయాలను కలవరపడుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి మీ హృదయాలని కలవర పెడుతూ ఉంటారు. ఈరోజు మీరు చూడండి, చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నా బిడ్డల వలన నాకు ఎంతో కలవరం కలుగుతుంది అంటూ ఉంటారు, అయ్యా నా కుటుంబ పరిస్థితులు బాగోలేదు అంటూ ఉంటారు. ప్రభు అంటారు, మీ హృదయాలు కలవర పడనీయొద్దు. పిల్లరా, మన హృదయాలు కలవర పడకూడదు. కారణం ఏంటి అంటే, నిన్ను నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకు ఆయన భూమి మీదకు వచ్చి తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా వస్తానన్నటువంటి దేవుడు, నేను మీ మధ్యన ఉన్నాను అన్నటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఒకవేళ నీ హృదయంలో కలవరం అనేది ఏమైనా ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, ఆ కలవరాన్ని నువ్వు ప్రక్కన పెట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రార్థన కలవరాన్ని తీసేస్తుంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడేటటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే, దేవునితో మాట్లాడేటటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను, ఆయన నీ పట్ల అద్భుతాన్ని ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఆమె కనబడుతూ ఉంటుంది. ఆమె పేరు హన్నా. మీరు చూడండి, మీరు చూసినట్లయితే 2:20 మీరు చూసినట్లయితే అక్కడ ఒక ఆమె కనబడుతూ ఉంటుంది. ఆమె పేరు హన్నా. ఆమె జీవితం కూడా చాలా దుఃఖంతో, చాలా కలవరంతో ఉండేది.
చాలా సందర్భాల్లో ఆమె అనిపిస్తూ ఉండేది ఆమెకి, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం అనిపిస్తూ ఉండేది. కారణం ఏమిటి? ఆమె కలవరానికి గల కారణం ఏమిటి? ఆమె ఎందుకు కలవర పడుతుంది? బయటకు వెళ్ళటానికి మనసు లేదు ఆమెకు. తన జీవితం అంతా కూడా అసలు ఎందుకు నా జీవితం అనేటట్టుగా ఆమె బ్రతుకు అలాగా ఉండేది. ఈ అన్నాకి ఎందుకని అంత కలవరం, ఎందుకని అంత కలవర పడుతుంది అంటే, తన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ వివాహమై చాలా సంవత్సరాలు అయింది ఆమెకి, కానీ ఆమె జీవితంలో మరి సంతానం లేక, బిడ్డ లేక చాలా ఇబ్బంది పడేది. పిల్లరా బయటికి వెళ్తే చాలామంది అనేవాళ్ళు ఆమెను చూసి, ఏమా ఎంతమంది పిల్లలు, నిజమే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వారు కానివ్వండి లేకపోతే ఎవరైనా కానివ్వండి, వారు అడిగేటటువంటి ఒకే ఒక ప్రశ్న ఉంటుంది, నువ్వు ఎంత సంపాదించావు, ఏం సంపాదించావు అని ఎవరు అడగరు. కానీ మనల్ని అడిగే విషయం ఏంటి అంటే, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు, అయ్యా నీకు ఎంతమంది పిల్లలు, ఇది అడుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అన్న జీవితంలో ఏ శుభకార్యానికి కూడా వెళ్ళేది కాదు. కారణం ఏమిటి అంటే, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అంటే ఆమె దగ్గర సమాధానం లేదు, నీకు ఎంతమంది బిడ్డలు అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. కాబట్టి చాలామంది ఆమెను చులకనగా చూసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడేది కాదు, బయటకు వెళ్తే బయట ఉన్నవారు ఆమెను అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. పిల్లరా అటు బయట ఉన్నవారు అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో వారు అర్థం చేసుకోవట్లేదు. చాలా దుఃఖము ఆమె జీవితంలో అనుభవిస్తుంది, కలవర పడుతుంది, వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఒకరోజు ఏడుస్తూ ఉంటే తన భర్త వచ్చి అంటాడు, ఎందుకు ఏడుస్తావు, నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తావు, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాణ్ణి కానా అని చెప్పి అంటాడు. పిల్లరా భర్త చాలా ఓదార్చాడు ఆమెను, చాలా ధైర్యపరిచాడు, అయినప్పటికీ కూడా ఈ అన్న జీవితంలో కలవరం పోవట్లేదు. కారణం ఏంటి అంటే, ఆమె ఎప్పుడు ధన్యురాలు, ఒక స్త్రీ ఎప్పుడు ధన్యురాలు అవుతుంది అంటే, తన జీవితంలో గర్భఫలం అనేది ఎప్పుడైతే అందుతుందో అప్పుడు స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది అని అనిపించబడుతుంది. ఇప్పుడు అన్న జీవితంలో ఈ కలవరం, ఎంతో కలవరం తన జీవితాన్ని కృంగదీస్తున్నప్పుడు ఆమె ఒకటే ఒకటి అనుకుంది. ఏమి అనుకుందంటే, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రభా నాకు మేలు చేయని అడుగుతానని చెప్పేసి హృదయంలో ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం తీసుకుంది, దేవుణ్ణి అడగాలి. కారణం ఏంటి అంటే, సంతానం ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే, కృపనిచ్చేవాడు ఆయనే, నన్ను సృష్టించిన వాడు ఆయనే, నన్ను బలపరిచిన వాడు ఆయనే, కాబట్టి ఆయన అడుగుతాను అన్నటువంటి ఒక తీర్మానం మరి ఆ బిడ్డ తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడింది. పిల్లలారా నిజమే, మన జీవితంలో ఉన్నటువంటి లోటు సరిచేయగలిగిన వాడు, మన జీవితంలో ఉన్నటువంటి ఏదైతే లోపం ఉందో ఆ లోపం సరిచేయగలిగిన వాడు. ఒక గడియారానికి రిపేర్ వస్తే గడియారం బాగు చేసేవాడి దగ్గరికి వెళ్తాం, ఫోన్కి రిపేర్ వస్తే ఫోన్ బాగు చేసేవాడి దగ్గరికి వెళ్తాం, అలాగే మైక్కి రిపేర్ వస్తే మైక్ బాగు చేసేవాడి దగ్గరికి వెళ్తాం. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే, అది అక్కడికి వెళ్తేనే బాగు చేయబడుతుంది, ఎందుకంటే అది బాగు చేయగలిగిన వారు వారు. ఒక మనిషికి లోపం వస్తే ఆ మనిషిని సృష్టించిన వాడు దేవుడు కాబట్టి ఆ లోపము సరిచేయబడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఆ లోపం సరిచేసే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అన్న జీవితంలో జ్ఞానంతో ఆలోచించింది, నా లోపము సరిచేయబడాలి అంటే, నా లోపము సరిచేయబడాలి అంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన నాకు మేలు చేస్తాడు, ఆయన నాకు అద్భుతం చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ప్రియులారా దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది, ఏడవటం ప్రారంభించింది, దుఃఖించటం ప్రారంభించింది, కన్నీరు విడవటం ప్రారంభించింది. ఎంతగా ఏడుస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి సేవకుడు కూడా గుర్తు పట్టలేనంతగా ఆమె ఏడవటం ప్రారంభించింది. సేవకుడు చూస్తుంటాడు, ఎన్నో ప్రార్థనలు చూస్తుంటాడు సేవకుడు. మోకరించి ప్రార్థన చేసిన వారు ప్రార్థన వినుంటాడు ఆయన, చేతులెత్తి ప్రార్థన చేసిన వారు ప్రార్థన వినుంటాడు ఆయన, కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారి ప్రార్థన వినుంటాడు ఆయన, సాష్టాంగపడి ప్రార్థన చేసిన వారి ప్రార్థన వినుంటాడు ఆయన, అలాగా ఎంతో మంది భక్తులు చేసినటువంటి ప్రార్థన విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు అక్కడికి వచ్చి చూస్తున్నట్లయితే ఆమె ప్రార్థన ఆయనకేం అర్థం కావట్లేదు. కారణం ఏమిటి అంటే, ఒకవేళ ఆమె మత్తురాలైపోయి అలాగ ప్రవర్తిస్తుందేమో అనుకున్నాడు. అనుకొని అలాగ అంటున్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను మత్తురాలనై ఇలాగూ లేను కానీ మనోవిచారం గలదాననై నేను వచ్చి ఏడుస్తున్నానయ్యా అని చెప్పి అంటుంది. అంటే అర్థం ఏంటి అంటే, ఆయన ఎంతోమంది ప్రార్థనలు చూశాడు, కానీ ఆమె ప్రార్థన ఎలాగుంది అంటే ఆమె ఆత్మలో మూనుగుతుంది, చాలా దుఃఖం, చాలా బాధ,
చాలా వేదనతో ఆమె ప్రార్థన చేస్తుంది ప్రియులారా. ఎంత ప్రార్థన అంటే ఆమె పరిపూర్ణంగా దేవునిలోనికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరుగుతుందా, ఎవరు వస్తున్నారా, ఎవరు చూస్తున్నారన్న విషయం ఆమెకు అసలు ఏమీ తెలియదు. ఒకటే ఆమె ఆలోచన ఏంటి అంటే, నా ప్రార్థన నా దేవుడు వినాలి, నా దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి అన్నటువంటి ఆ ఆలోచనతో ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. సేవకుడు అంటున్నాడు, అమ్మా నువ్వు దుఃఖపడొద్దు, దేవుడు నువ్వు అనుకున్నది దేవుడు నీకు దయచేస్తాడు అని చెప్పేసి ఎప్పుడైతే సేవకుడు ఆ మాట అన్నాడో ఆమె ప్రార్థన చూడండి ఎలా ప్రార్థన చేస్తుందంటే, అయ్యా నాకు ఒక బిడ్డనివ్వయ్యా, ఒక బిడ్డను దయచేయ్యా, ఈ గొడ్రాలన్నటువంటి ఈ నిందను నేను మోయలేకపోతున్నాను, ఈ బాధ నేను పడలేకపోతున్నాను, అయ్యా నాకు ఒక బిడ్డనివ్వు, నీవు కానీ నాకు బిడ్డనిస్తే, నీవు కానీ నాకు ఒక కుమారునిస్తే అయ్యా నేను నీకు కానుక ఇస్తాను అని చెప్పి అనలేదు, కానీ నా బిడ్డనే కానుక ఇచ్చేస్తాను అంది ఆమె. పిల్లలారా, ఆమె ప్రార్థనలో ఉన్న గొప్పతనం చూడండి. నువ్వు నాకు బిడ్డనిస్తే నేను కానుక ఇస్తాను అనలేదు, నువ్వు నాకు బిడ్డనిస్తే నా బిడ్డనే నీకు కానుక ఇచ్చేస్తానని చెప్పింది. అంత ప్రార్థన, ఈ మాటలు, ఈ నిందలు, ఈ కలవరాన్ని నేను పడలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పి పిల్లలారా ఆమె ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసినట్టుగానే సేవకుడు అంటున్నాడు, అమ్మా నువ్వు ధైర్యంగా వెళ్ళు, నువ్వు అనుకున్నది దేవుడు నీకు దయచేస్తాడని సేవకుడు చెప్పిన మాటను బట్టి ఆమె ప్రార్థించుకొని తిరిగి తన ఇంటికి సంతోషంగా వెళ్ళినట్టుగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు, ఆమె ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమె ప్రార్థన దేవుడు వినటమే కాదు, ఆమె ప్రార్థనకు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఆమెకి కలిగినట్లుగా మనకి కనబడుతుంది. పిల్లారా, చక్కనైనటువంటి బిడ్డను దేవుడు ఇవ్వటం జరిగింది. దేవుడు చక్కనైనటువంటి బిడ్డ, ఆ బిడ్డకు పేరు పెట్టింది సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అని పేరు పెట్టడమే కాదు, పాలు విడిచిన దినమందు తీసుకుని వచ్చి ఆమె ఎలాగైతే దేవుని దగ్గర అన్నదో అదేవిధంగా తీసుకొచ్చి సేవకుని దగ్గర మందిరంలో ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళగా మరలా దేవుడు ఆమెను దర్శించాడు. ఆయన ప్రత్యక్షత ఆమె జీవితంలోకి వచ్చింది. పిల్లరా, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను మరలా దేవుడు ఇచ్చాడు. మూయబడిన గర్భాన్ని, మృతతుల్యమైనటువంటి గర్భంలో జీవాన్ని పుట్టించగలిగినటువంటి వాడు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఆమె హృదయము ఎంత కలవరమైతే పడిందో అంత ఆనందాన్ని దేవుడు ఆ బిడ్డకు ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను ప్రియులారా, ఈరోజు నీ హృదయంలో కూడా కలవరం అనేది ఉంది, నీ హృదయంలో కూడా దుఃఖం అనేది ఉంది, మీ హృదయంలో కూడా ఆవేదన అనేది ఉంది. అయ్యో నా బిడ్డలు మారటం లేదే, నా భర్త మారటం లేదే, నా భార్య మాట వినటం లేదే, నా కుటుంబము చిందర వందర అయిపోయింది, నా కుటుంబంలో కలవరాలు ఎక్కువైపోయినాయే, అప్పుల సమస్యలు ఎక్కువైపోయినాయి, ఓ శ్రమలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి, నీ బిడ్డలు నీ మాట వినటం లేదు, లోక సంబంధులుగా బ్రతుకుతున్నారు, లోక సంబంధులుగా వెళ్తూ ఉన్నారు, అయ్యో వీడు మారడా, ఇదిగో నా బిడ్డ మారడా అన్నట్టుగా నీ మనసు కలవరం పడుతూ ఉంది. నీ పిల్లలను బట్టి కలవరం, నీ భర్తను బట్టి కలవరం, నీ భార్యను బట్టి కలవరం, నీ కుటుంబాన్ని బట్టి కలవరం, లోకంలో ఉన్నటువంటి వారి ఆ మాటలను బట్టి నీకు కలవరం, ఇంకొకటి నీకున్నటువంటి అప్పులను బట్టి కలవరం, నీకున్నటువంటి రోగమును బట్టి కలవరం, నీకున్నటువంటి మానసికపరమైన క్షోభను బట్టి కలవరం, ఇలాగ ఎన్నో కలవరాల మధ్యలో నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డ, నీ కలవరాలన్నిటినీ తీసివేయగలిగిన వాడు దేవుడు. నీ కలవరం పోవాలి అంటే, ఆయన ప్రత్యక్షత నీ జీవితంలో కలగాలి అంటే, ఆయన ప్రత్యక్షతకు నీ కలవరానికి మధ్యలో ఒకటి నువ్వు చేయాలి, అదే ప్రార్థన. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటావు. ఆ ప్రత్యక్షతే నీ జీవితాన్ని బాగు చేస్తుంది, ఆ ప్రత్యక్షతే నీ బ్రతుకును బాగు చేస్తుంది, ఆ ప్రత్యక్షతే నీ జీవితాన్ని కడుతుంది. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చి అడిగారు, అడుగుతున్నారు ప్రభు దగ్గర, అయ్యా మాకు పాటలు పాడడం నేర్పించవా అని అడగలేదు, అయ్యా వాక్యం ఎలా చెప్పాలో నేర్పించవా అని అడగలేదు, అయ్యా ఏ విధంగా విడుదల చేయాలా నేర్పించవా అని అడగలేదు. వారు అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా, అయ్యా మేము ఎలాగూ ప్రార్థన చేయవలనో మాకు చెప్పు అంటున్నారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థించండి అంటారు. అంటే అర్థం ఏంటి అంటే, ప్రార్థన చాలా శ్రేష్టమైనది, ప్రార్థన చాలా విలువైనది. శిష్యులు అడుగుతున్నారు, ఇది ఎలా చేయాలి అది చేయాలని ఎవరు అడగలేదు, కానీ అయ్యా మేము ప్రార్థన ఎలాగో చేయాలో మాకు నేర్పించు, ఎందుకంటే ప్రార్థన వలననే తప్ప ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యం.
నిజమే, ప్రార్థన వలననే నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటిది చీకటైనా అంధకారమైనా అంధకార శక్తుల యొక్క ప్రభావమైనా దుష్ట ప్రభావాలైనా ఆ రోగపూరితమైనటువంటి ఆత్మలైనా వ్యాధిపరమైనటువంటి ఆత్మలైనా ఏదైనా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే ప్రార్థన ఒక్కటే దానికి మూలమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పాదాల లోతు కాదు, మోకాలు లోతు కాదు, ఆ తల లోతు కాదు, ఈ తల మునిగి తెలాలి అని ఉంది. కాబట్టి నీ ప్రార్థన జీవితంలో అన్న అంత ప్రార్థన చేసింది అంటే అర్థం ఏంటో తెలుసా? అన్న ఆత్మలో మూనగడానికి కారణం ఏంటో తెలుసా? దైవ జనుడు కూడా ఆమెను గుర్తుపట్టలేనంత ప్రార్థనలో ఆ ఆమె వెళ్ళిపోయింది. ఓ, దైవ జనుడు కూడా అనుకున్నాడు ఆమె మత్తురాలైపోయి అలా ఊగుతుందేమో అనుకున్నాడు. అంటే అంత ప్రార్థన ఏంటి? పాదాల లోతుగా, పాదాల లోతుకి వెళ్ళామనుకోండి, ఈ పాదం అనేది, ఈ పాదం అనేది నేలను అంటుకునే ఉంటుంది. మోకాల లోతుకు వెళ్ళిన ఈ పాదం అనేది నేలను అంటుకునే ఉంటుంది. ఆ మెడ లోతుకు వెళ్ళిన ఈ పాదం అనేది ఆ నేలను అంటుకునే ఉంటుంది. తల లోతుకు వెళ్ళిన ఈ పాదం అనేది నేలను అంటుకుని ఉంటుంది. ఆ ఈ తల మునిగి తేలాలట. అంటే అర్థం ఏంటి అంటే ఈ మునిగి తేలుతున్నప్పుడు ఈ పాదము నేల మీద లేకుండా ఈ తల పైకి తేలటానికి ఆ భూమి మీద ఆధారపడకుండా ఎలాగనైతే మనం పైకి లెగుస్తామో, అంటే అర్థం ఏంటి అంటే ఈ లోకాన్ని అంటిపెట్టుకుని ప్రార్థించడం కాదు, భూమి మీద ఆధారపడి ప్రార్థన చేయడం కాదు, లోకం మీద ఆధారపడి ప్రార్థన చేయడం కాదు. ఆ నేలను ఎలాగైతే ఈ పాదం తాకకుండా పైకి లెగుస్తుందో అలాగున ఈ భూమి మీద, లోకం మీద, ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం ఆధారపడకుండా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం అనేది చూస్తాం. ఈ నేలను ఆనుకోవడం కాదు, అందుకే అన్నాడు ఈ తల మునిగి తెలాలట. కాబట్టి నేల మీద మన పాదము మోపబడకూడదు. అంటే అర్థం ఏంటి అంటే నీవు లోక సంబంధమైన వ్యక్తిగా లోకం వైపు చూస్తూ ప్రార్థించడం కాదు, అయ్యో వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వారి మీద వీరి మీద ఆధారపడి ప్రార్థించడం కాదు, నా దేవుడే నాకు సహాయం చేస్తాడని పరిపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అన్న దైవ ప్రత్యక్షతను, ఆ దేవుని ప్రత్యక్షతను ఎలాగైతే చూడగలిగిందో నీవు కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను నీవు చూడగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తున్నాను వినండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నా. ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు కూడా కలవరంతోనే ఉన్నావు ఇక్కడ, నీవు కూడా ఇప్పుడు ఇబ్బందితోనే ఉన్నావు ఇక్కడ, నీవు కూడా శ్రమతోనే ఉన్నావు ఇక్కడ, ఓ నీవు కూడా నీ జీవితంలో సంతానము లేదు అని బాధపడుతున్నావు, నీవు కూడా అయ్యో అప్పుల సమస్యలు నాకు ఎక్కువైపోయినాయి, ఎలాగునా మార్గం తెరవబడుతుందని చూస్తున్నావు, నీవు కూడా ఈ క్షణమందు అయ్యో నా బిడ్డలు నా మాట వినడం లేదని అనుకుంటున్నావు, నా భర్త మారడం లేదని అనుకుంటున్నావు. ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి నీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు ప్రార్థించడం ప్రారంభించు, ప్రార్థించడం ప్రారంభించు. నీ కలవరానికి దేవుని ప్రత్యక్షతకు మధ్యలో నువ్వు ప్రార్థించు. ఇదిగో ఈ కలవరం పోవాలి, ఆయన ప్రత్యక్షత నీకు కలగాలి అంటే ప్రార్థనే నీకు ఆధారం. ఆ ప్రార్థనే నీకు ఆధారం. మనుషులను ఆధారం చేసుకునవద్దు, లోకాన్ని ఆధారం చేసుకునవద్దు. దేనికైతే భయపడుతున్నావో ఆ భయాన్ని ప్రక్కన పెట్టి నువ్వు భయపడాల్సిన దేవునికి భయపడి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆ భయములన్నిటిని కూడా ఆయన పారద్రోలబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని వాక్యము చెప్తుంది మీ హృదయములను కలవర పడనీయకుడి. మీ హృదయంలో కలవరం ఉందా? ఇప్పుడే నీ హృదయంలో ఉన్న కలవరం తీసివే నీ లోపాలు సరిచేయగలిగిన దేవుని వైపు చూడు. ఇప్పుడే నీ కలవరాన్ని ప్రక్కన పెట్టి మోకరించు, మోకరించు. ఇప్పుడే నీ కలవరాన్ని ప్రక్కన పెట్టి మోకరించు. ఓ, ఆయన ప్రత్యక్షత కొరకు ప్రార్థించు. అయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నా పరిస్థితులు మార్చబడాలి అని ప్రార్థన చేయి. ఈ షాలోం ప్రత్యక్షత అనేటటువంటి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీవు, దేవుని బిడ్డ, నిశ్చయంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను, ఈ క్షణమందే నీ జీవితంలో నా దేవుడు ఘనమైనటువంటి కార్యమును చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న ప్లేస్లోనే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవాని కొందనాలు చెల్లించుకుంటున్నా. కృప కలిగిన దేవుడవు, దయగలిగిన తండ్రి వినాయన, ఈ షాలోం ప్రత్యక్షత అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవాని ప్రజల మధ్యలోనికి వెళ్ళటానికి మీరు కృపనిచ్చారు అయ్యా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నానయ్యా. ఓ, అన్నాడు అన్న జీవితంలో ఎలాగనైతే కలవరము ఉన్నదో ఈరోజు దేవా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారి జీవితాల్లో కలవరాలు
కలవరాలు ఉన్నాయి. ఈ కలవరాలను మీరు పోగొట్టండి నాయన, ఈ కలవరాలను తొలగించమని అడుగుతున్నాను, ఈ కలవరాన్ని తీసివేయమని అడుగుతున్నాను. వారు ప్రార్థన చేస్తుండగానే వారి జీవితంలో ఉన్నటువంటి రుణాలైన, ఆర్థికపరమైన ఇబ్బందులైన వాటన్నిటిని తీసివేసి శ్రమలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టము, వేదన, దుఃఖము, రోదన, శోధన, కన్నీళ్లు, కడగండ్లు అన్నీ తీసివేసి శాంతి, సమాధాన, సంతోష, ఆనందాలతో బిడ్డలను నింపండి నాయనా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ఇదిగో ఈ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపను దయచేయమని, దీవించమని, బలపరచమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాం. షాలోం ప్రత్యక్షత అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. మరి 2024 మార్చి నెల 4-5 తారీఖుల్లో 11వ సిలువ పండుగను మరి ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సిలువ పండుగలు మార్చి 4-5 తారీఖులు సోమ మంగళవారములు ప్రతిరోజు సాయంత్రం 6:30 ఏర్పాటు చేయడం జరిగింది. స్థలము కేంద్రీయ విద్యాలయం ఎదురుగా షాలోం చర్చ్ మినిస్ట్రీస్ ఆవరణములో మచిలీపట్నం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ప్రసంగిస్తారు. మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేయబడతాయి. అందరూ రండి, కుటుంబ సమేతంగా రండి. దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను మీ అందరికీ. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్.